హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్రూప్లో ఉన్న స్టాక్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయాలి అంటే ఆ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ నిఫ్టీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్, ఆ స్టాక్స్లో అనాలిసిస్ చేసి ఎక్కడైనా బ్రేక్అవుట్స్ వస్తే ఆ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదొకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కానీ అండ్ ఎస్బీఐ కానీ, ఇవన్నీ చిన్నపాటి ర్యాలీస్ తర్వాత రెసిస్టెన్స్ హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ఉండడం అయితే జరిగింది. సో దీంట్లో ఏవైనా బ్రేక్అవుట్స్ జరిగి ఓపెన్ ఇంట్రెస్ట్లో మంచి బిల్టప్ ఏమన్నా ఉంటే మనం దాన్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏయూ బ్యాంక్ చూసుకున్నారనుకోండి, ఇది కూడా వీటిలాగే చూడండి, కంటిన్యూస్గా ఫాల్ అయిపోయిన తర్వాత కొంతకాలంగా కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా కూడా పడిపోవడం జరిగింది. చూడండి, ఈ కన్సాలిడేషన్ టైంలో కంప్లీట్గా ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ లెవెల్స్లో నుంచి కంటిన్యూస్గా కిందకు ఫాలో అవ్వడం జరిగింది. లాస్ట్ 3 డేస్లో వచ్చిన అప్ మూవ్, ఒకటి డోజీ అండ్ 2 అప్ మూవ్స్లో ఏం జరిగింది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ కూడా బాటమ్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇదే పాయింట్లో మనకి 600 లెవెల్స్లో మనకి పుట్స్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 589 ఉంది. సో 600 వరకు మనం టార్గెట్ పెట్టుకొని దీన్ని కూడా బుల్ కాల్ స్ప్రెడ్స్ చేయడం, బుల్ పుట్ స్ప్రెడ్స్ చేయడం లాంటివి చేయొచ్చు ఏయూ బ్యాంక్. సో ఇవన్నీ కూడా ఏవి మీకు ట్రేడింగ్ రికమెండేషన్స్ కాదు, కానీ డాటాను చూసి, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసి డైరెక్షనల్ మూవ్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనే ఒక అనాలిసిస్ కోసం మాత్రమే చెప్తున్నాము. సో వీటిలో మనకు కనబడ్డ ప్రతిదీ, అంటే ఈ సినారియో జరిగింది కాబట్టి ఇట్స్ బౌండ్ టు గో అప్ అని, లేకపోతే ఖచ్చితంగా కిందికి పడాలి, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి పెరగాలి అని మనం ఏది కూడా సాధించలేము. కాబట్టి మార్కెట్లో మనం చేసే ఏ అనాలిసిస్ అయినా కానీ 80-85% ఆఫ్ ద టైం మనం లాజిక్ ద్వారా వెళ్తున్నాం. కాబట్టి 80-85% ఆఫ్ ద టైం మనం రైట్ అవ్వడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో, రైట్ రిస్క్ మేనేజ్మెంట్తో మంచి ట్రేడ్స్ స్ప్రెడ్స్ తీసుకున్నట్లయితే లాంగ్ రన్లో ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ చెప్పుకున్నాం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి ఏ స్టాక్స్ దోహదపడడానికి అవకాశం ఉందో మనం స్టాక్ వైజ్ స్ప్లిట్ చేసుకుని నీట్గా అనలైజ్ చేసుకున్నాం. కాబట్టి ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన స్టాక్స్లో అనలైజ్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే మంచి లాభాలు వస్తాయి. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం. థ్యాంక్ యూ.